हाय फ्रेंड्स, वेलकम टू अत्तय्य गारु वंटलु। ఈ రోజు నేను రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ చేస్తున్నాను। అది ఎలా చేసుకోవాలి ఏంటని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం। ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను। లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు। నెయ్యి కరిగిపోయిందండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। పెట్టుకొని ఒక స్పూన్ జీరా వేసాను। జీరా వేసిన తర్వాత జస్ట్ అలా సాటే చేయాలి, మరి ఎక్కువ ఫ్రై కూడా అవ్వనివ్వకూడదు। ఫ్లేవర్ అక్కడే టేస్ట్ తేడా వస్తుంది। సో అలా సాటే చేసిన తర్వాత పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను, మీ టేస్ట్ కి స్పైసీనెస్ కి తగ్గట్టుగా వేసుకోవచ్చు। అవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి, అవి కూడా ఫ్రై అయిపోతున్న ఫ్రై అయ్యాయండి, చూస్తున్నారు కదా ఈ విధంగా। ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ ఉడికించిన రైస్ ఉందండి, అది కూడా పొడి పొడిగా వండుకోవాలి రైస్ అనేది। తర్వాత salt కొంచెం వేసుకుంటున్నాను, టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి। మొత్తం కంప్లీట్ గా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి, అలా రైస్ మొత్తం హీట్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట। ఇదిగోండి రైస్ కూడా మొత్తం కంప్లీట్ గా మిక్స్ చేశాను। అన్నం అనేది విరగకుండా మిక్స్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది। ఇదిగోండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి, జెంటిల్ గా మిక్స్ చేసుకోవాలి। బాస్మతి రైస్ తో కూడా మనం ఈ రైస్ చేసుకోవచ్చు। ఇదిగోండి ఈ విధంగా కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నానండి, జీరా రైస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుంటాను। ఓకే ఫ్రెండ్స్, జీరా రైస్ రెడీ అయిపోయింది। టేస్టీ టేస్టీ జీరా రైస్ రెస్టారెంట్ స్టైల్లో చేశాను। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ।